సో మనం ఇమేజెస్ ని ఓపెన్ చేసి వాటిని ట్రాన్స్ఫామ్ ఎలా చేయాలి ఏంటిదనే చూద్దాం. సో ఇప్పుడు ఇమేజెస్ ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ ఆన్ ఓపెన్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే మనకి లొకేషన్ బ్రౌజ్ అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓపెన్, లేకపోతే డైరెక్ట్ గా డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసినా కానీ మనకి ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే మనకి నార్మల్గా ఇప్పుడు సపోజ్ డైరెక్ట్ గా ఫొటోస్ ని లైక్ ఓపెన్ చేయాలి అనుకో, ఇది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంది డెస్క్టాప్ పైన. ఇప్పుడు ఈ ఇమేజ్ ని డైరెక్ట్ గా ఇట్లా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ కూడా ఫోటోషాప్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నీకు డైరెక్ట్ గా ఫోటోషాప్ లో ఇమేజ్ ని ఏదైనా ఓపెన్ చేసుకుని ఎడిట్ చేయాలనుకుంటే ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఫోటోషాప్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటిదంటే లైక్ ఫోటోషాప్ నుంచి ఎలా ఓపెన్ చేయాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. ఓపెన్ క్లిక్ చేసుకున్నాక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని ఓపెన్. సో ఇప్పుడు దాంతోపాటు ఏమవుతుందంటే ఇమేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి లైక్ లేయర్ కూడా ఒకటి ఫామ్ అవుతుంది. సో లేయర్ డిఫాల్ట్ గా మనకి లాక్ ఉంటుంది అనమాట. లాక్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఆ ఇమేజ్ ని మూవ్ చేయడానికి కుదరదు అనమాట. సో ఆ ఇమేజ్ ని మూవ్ చేయాలి లేకపోతే రొటేట్ స్కేల్ ఏమైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ లేయర్ ని అన్లాక్ చేయాల్సి వస్తుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొన్ని నావిగేషన్స్ చెప్తాను. నావిగేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇమేజ్ ని ఓపెన్ చేసినాక దీన్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలి అనుకుంటే ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్ వీల్ ని అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, కిందికి స్క్రోల్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది అనమాట. అది ఆర్ ఎల్స్ ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ప్లస్ మైనస్ అనమాట. నంపాడ్ లో కానీ లేకపోతే మనకి కీబోర్డ్లో పైన ప్లస్ మైనస్ ఉంటుంది కదా నంబర్స్ పక్కన. సో కంట్రోల్ ప్రెస్ చేసి ఉంచి ప్లస్ ప్రెస్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, మైనస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది అనమాట. సో కంట్రోల్ హోల్డ్ చేసి పెట్టాలి. ఆల్ట్ స్క్రోల్ ఇన్ స్క్రోల్ అవుట్ ఏంటిదంటే డిపెండ్స్ ఆన్ పొజిషన్స్ ఆఫ్ ది మౌస్ పాయింటర్ బట్టి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసి ఆల్ట్ స్క్రోల్ చేశాను అనుకో, ఆ ఏరియా జూమ్ అవుతుంది అనమాట. సపోజ్ నేను మౌస్ పాయింటర్ ఇక్కడ లైక్ ప్లేస్ చేసి జూమ్ చేస్తే ఇక్కడ స్క్రోల్ అవుతుంది అనమాట, ఏది ఆల్ట్ ను స్క్రోల్ యూస్ చేస్తే. ఒకవేళ కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ యూస్ చేస్తే ఓన్లీ జస్ట్ ఇమేజ్ సెంటర్ లో స్కేల్ అవుతుంది అంతే. ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ది లైక్ మౌస్ పాయింటర్, మౌస్ పాయింటర్ మీద డిపెండ్ అయి ఉండదు. సో మౌస్ పాయింటర్ ఎక్కడ ఉన్నా కానీ పర్టికులర్ జస్ట్ సెంటర్ లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇమేజెస్ ని జూమ్ చేసినాక ఒకవేళ ప్యానింగ్ చేయాలి అనుకో, ప్యాన్ ప్యాన్ అంటాం, అంటే జూమ్ చేసినాక మనం ఇప్పుడు నార్మల్ గా మొబైల్స్ లో ఎలా ఫింగర్స్ తోని అటు ఇటు స్క్రోల్ చేస్తాం, డ్రాగ్ చేస్తాం కదా, అంటే ఇమేజ్ అదర్ సైడ్ చూడడానికి. సో ఇందులో ప్యానింగ్ చేయాలి అంటే స్పేస్ హోల్డ్ చేస్తే మనకి హ్యాండ్ సింబల్ వస్తుంది, స్పేస్ ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్ తో ఇలా డ్రాగ్ చేయాలి. అంటే ఇమేజ్ ని మూవ్ చేయట్లేదు నేను, జస్ట్ ఏంటిదంటే జూమ్ చేసినప్పుడు జస్ట్ వేరే సైడ్ చూడడానికి ఇమేజ్ ని ఇలా స్పేస్ ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్ తో డ్రాగ్ చేయాలన్నమాట. ఇలా ఇప్పుడు మనం మూవ్ టూల్ యూజ్ ఏంటిదంటే ఒక ఇమేజెస్ ని మనం దాని యొక్క పొజిషన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మూవ్ టూల్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నార్మల్ గా ప్రతి టూల్స్ కి షార్ట్ కట్స్ కూడా ఉంటుంది చూడు. ఒక 1 సెకండ్ మనం దీని మీద లైక్ టూల్స్ మీద మౌస్ ని హోవర్ చేసి పెడితే ఆ టూల్ నేమ్ అండ్ దాని యొక్క షార్ట్ కట్ కూడా వస్తుంది. ఇలా కే లైక్ ఇప్పుడు మూవ్ టూల్ యొక్క షార్ట్ కట్ వచ్చేసి వి. అలా అంటే షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా టూల్లో ఉన్నాం అనుకో, డైరెక్ట్ గా నేను వి ప్రెస్ చేస్తే ఆ మూవ్ టూల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను బి ప్రెస్ చేస్తే బ్రష్ టూల్, ఇలా. సో ప్రతిదానికి ఒక షార్ట్ కట్ అంటూ ఉంటుంది. సో మనం ఏ షార్ట్ కట్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా ఆ టూల్లోకి వెళ్ళిపోతుంది. సో మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు మూవ్ టూల్ ఉంటుంది, మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఈ లేయర్ ని అన్లాక్ చేయాలి అనుకోండి. ఎందుకంటే లేయర్ ని అన్లాక్ చేస్తేనే ఇమేజెస్ ని మూవ్ చేయొచ్చు. సో లేయర్ ని అన్లాక్ చేయాలి అంటే ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఒకవేళ ఆ లేయర్ కి మనం నేమ్ ఇవ్వాలి అంటే నేమ్ ఇచ్చేయచ్చు. నేమ్ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే, ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు లేయర్ అనేది అన్లాక్ అయింది. అన్లాక్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇమేజెస్ ని మనం మూవ్ చేసుకోవచ్చు ఇలా లెఫ్ట్ క్లిక్ తో ఇమేజెస్ ని. ఒకవేళ లేయర్ నేమ్ ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే ఈ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, ఈ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు ఇలా. ఓకే, సో డబుల్ క్లిక్ లేయర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి లేయర్ స్టైల్ అనేది వేరే విండో వస్తుంది, అది ఫర్దర్ క్లాసెస్ లో వస్తుంది టాపిక్స్ అనేవి. ఒకవేళ రీనేమ్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన నేమ్ అనేది ఇవ్వచ్చు.
అండ్ ఈ లేయర్ పక్కన ఇది జస్ట్ హైడ్ చేసుకోవడానికి, అంటే ఒకవేళ మనం ఏదైనా డిఫరెంట్ మల్టిపుల్ లేయర్స్ మీద వర్క్ చేస్తాం అనుకో, టెంపరరీగా ఒకవేళ నేను ఈ ఇమేజ్ని హైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం హైడ్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మళ్ళీ బ్యాక్ స్టెప్స్ కి వెళ్ళాలి అనుకో, బ్యాక్ అంటే లైక్ ఇప్పుడు సపోజ్ బై మిస్టేక్ మనం మూవ్ చేసినాం, లేకపోతే బ్యాక్ ఒక 2-3 స్టెప్స్ వెనకకి వెళ్ళాలి అనుకుంటే కంట్రోల్ సెట్ ప్రెస్ చేయాలి, అన్డూ అంటాం. ఓకే, సో అన్డూ, అన్డూ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మనం ఏదైనా స్టెప్స్ చేస్తే దాన్ని మళ్ళీ ప్రీవియస్ స్టెప్స్ కి వెళ్ళాలి అనుకుంటే అన్డూ చేస్తాం. సో కంట్రోల్ సెట్ ప్రెస్ చేయాలి. సో మనం ఎన్నిసార్లు కంట్రోల్ సెట్ ప్రెస్ చేస్తే అన్నిసార్లు వెనకకు వెళ్తుంది అనమాట. అంటే మనం ఏదైతే చేసినామో చూడు, ఇక్కడ రీనేమ్ చేసిన బ్యాక్గ్రౌండ్ లాక్ అయిపోయింది. సో నువ్వు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు రివర్స్ వెనకకు వెళ్తూ ఉంటుంది అనమాట స్టెప్స్ అనేది. అది ఒకవేళ రీడూ చేయాలి అనుకో, రీడూ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ జెడ్. రీడూ అంటే మళ్ళీ ఫ్రంట్ వెళ్ళడం, అంటే మనం చేసిన స్టెప్స్ అన్నీ మళ్ళీ వస్తాయి అనమాట ఇలా. ఓకే, సో కంట్రోల్ జెడ్ అన్డూ ప్రీవియస్ స్టెప్స్కి వెళ్తుంది, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ వచ్చేసి రీడూ అనమాట. సో డిఫాల్ట్గా ఫోటోషాప్లో మనకి అన్డూ అనేది ఓన్లీ 25 to 50 టైమ్స్ మాత్రమే చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదన్నా ప్రాజెక్ట్ చేసావనుకో, సో సపోజ్ ఒక లైక్ 70 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలి అనుకో, సో డిఫాల్ట్గా అయితే మనకి ఫోటోషాప్లో 25 to 50 స్టెప్స్ మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ లేదు, నంబర్ ఆఫ్ అన్డూస్ని మనం ఏదైనా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఎడిట్, ప్రిఫరెన్స్, ప్రిఫరెన్స్లో ఇక్కడ పర్ఫార్మెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇది. ఓకే, సో ఎడిట్, ప్రిఫరెన్స్, పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి హిస్టరీ స్టేట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, హిస్టరీ స్టేట్స్లో డిఫాల్ట్గా అయితే ఎక్స్ఎల్ఆర్ 25 ఉంటుంది. మనం కావాలంటే 1000 స్టెప్స్ పెట్టుకోవచ్చు, అంటే 1000 స్టెప్స్ నువ్వు అన్డూ చేయొచ్చు అనమాట. అంటే అన్ని స్టెప్స్ మనం అన్డూ చేయం, కానీ ఒకవేళ ఇన్ కేస్ మనకి మోర్ దాన్ ఒక 50-60 స్టెప్స్ ఏమైనా అన్డూ చేయాలి అనుకుంటే నంబర్ ఇక్కడ మనకి మ్యాక్సిమం పెట్టేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట అది. ఎందుకంటే ఇప్పుడు మనకి 50 ఇక్కడ, సపోజ్ ఇప్పుడు సపోజ్ 25 ఏ ఉంది అనుకో, 25 ఉంది, 25 ఉన్నప్పుడు నువ్వు సపోజ్ సమ్ వర్క్ చేసావు, మళ్ళీ నువ్వు 25 స్టెప్స్ వెనకకు వెళ్ళాలి, లైక్ 30 స్టెప్స్ వెనకకు వెళ్ళాలి అనుకో, 30 స్టెప్స్ వెనకకు వెళ్ళలేం, ఓన్లీ 25 మాత్రమే వెళ్ళగలుగుతాం అనమాట అలా. సో అందుకే ముందే ఒకసారి సెట్టింగ్స్ చేంజెస్ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ ప్రిఫరెన్స్లో పర్ఫార్మెన్స్ ఒకసారి చేంజ్ చేస్తే సో మనకి ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ డిఫాల్ట్గా అది అంత వర్క్ సెట్ అయ్యి ఉండిపోతుంది అనమాట అలా. సో క్లిక్ ఆన్ ఓకే. సో మూవ్ టూల్ యూజ్ చేసేటప్పుడు మేక్ షూర్ ఇక్కడ లేయర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఇక్కడ మూవ్ టూల్లో ఆటో సెలెక్ట్ అని కూడా ఉంటుంది, ఫర్దర్గా చెప్తాను. సో ఇప్పుడు లేయర్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను సపోజ్ లేయర్ని ఏ లేయర్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇప్పుడు నేను మూవ్ టూల్తో మూవ్ చేశాను అనుకో, మూవ్ చేస్తే ఏమవుతుందంటే కుడ్ నాట్ యూజ్ అ మూవ్ టూల్ బికాస్ నో లేయర్స్ ఆర్ సెలెక్టెడ్. అంటే మనం ఏ లేయర్ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇమేజెస్ని మూవ్ చేయలేం. సపోజ్ నువ్వు ఈ ఇమేజ్ని మూవ్ చేయాలి అంటే ఆ లేయర్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాకనే ఇక్కడ మనం మూవ్ చేయగలుగుతాం అనమాట ఇలా మూవ్ టూల్తో. ఈ ఇమేజ్ని ఒకవేళ ట్రాన్స్ఫామ్ చేయాలి అనుకో, లైక్ ట్రాన్స్ఫామ్ ఇన్ ద సెన్స్ స్కేల్ రొటేషన్స్ చేయాలి అనుకుంటే దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. సో ఇమేజ్ని మనం స్కేల్ కానీ రొటేషన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి, టీ ఫర్ ట్రాన్స్ఫామ్, కంట్రోల్ టీ. కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇమేజ్కి కార్నర్స్లో ఇలా ట్రాన్స్ఫామ్ ఆప్షన్ వస్తుంది అనమాట ఇలా. సో మనం ఏ కార్నర్ నుంచి అయినా కానీ ఇక్కడ కార్నర్లో లెఫ్ట్ క్లిక్తో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, స్కేల్ అవుతుంది. ఇమేజెస్ని మనం చిన్నగా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్తో ఇలా డ్రాగ్ చేయాలి. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా, సపోజ్ ఇప్పుడు నువ్వు ఏ లేయర్ని సెలెక్ట్ చేసుకోకుండా కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే స్కేల్ ఆప్షన్ రాదనమాట మనకి. సో స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాలి ఏ లేయర్ని స్కేల్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇలా లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ చేసుకోవచ్చు.
సో డిఫాల్ట్గా మనకి స్కేల్ చేసేటప్పుడు యూనిఫామ్ స్కేల్ అవుతుంది అనమాట. యూనిఫామ్ స్కేల్ అంటే ఏమవుతుందంటే హైట్ అండ్ విడ్త్ మనకి ఈక్వల్గా స్కేల్ అవుతుంది. ఓకే, ఈక్వల్గా స్కేల్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్కేల్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను కంట్రోల్ టీ ప్రెస్ చేసి స్కేల్ చేసినప్పుడు ఇక్కడ నాకు టాప్లో కంట్రోల్ ప్యానెల్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో ఇది ఇక్కడ. సో మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియోని ఒకవేళ డిజేబుల్ చేశాను అనుకో, ఇక్కడ డిజేబుల్ చేస్తే ఏమవుతుందంటే విడ్త్ సపరేట్గా హైట్ సపరేట్గా అవుతుంది అనమాట. ఇలా అంటే ఇమేజ్ అనేది స్ట్రెచ్ అయిపోతుంది అనమాట ఇలా. ఓకే, సో ఇమేజ్ మనకి ఇలా స్ట్రెచ్ అవ్వద్దు కదా, అంటే స్క్వీజ్ అయినట్టు, అంటే ఏదో సాగిపోయినట్టు ఉండద్దు. కాబట్టి అప్పుడు మనం ఏంటిదంటే ఇక్కడ మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో అనేది మెయింటైన్ చేసుకోవాలి, ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి ఇక్కడ ఇది. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇమేజ్ అనేది యూనిఫామ్ గా స్కేల్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఎనేబుల్ చేస్తే ఇది. అండ్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫామ్ ఓకే చేయాలి అంటే కంపల్సరీ ఎంటర్ ప్రెస్ చేయాలి. మనం ఎంటర్ ప్రెస్ చేయకుండా ఎస్కేప్ ప్రెస్ చేసామనుకో మళ్ళీ ప్రీవియస్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మళ్ళీ ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. కంట్రోల్ టీ ప్రెస్ చేసి ప్రెస్ ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేస్తే అప్లై అవుతుంది. మళ్ళీ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అన్డు అయిపోతుంది అలా. నెక్స్ట్ ఇమేజ్ని రొటేట్ చేయాలి అనుకో, ఇప్పుడు నార్మల్గా ఇమేజ్ని స్కేల్ చేయాలి అంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేసిన, రొటేట్ చేయాలి అంటే కూడా సేమ్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. కాకపోతే ఏమవుతుందంటే మౌస్ని కొంచెం డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి. రొటేట్ చేయాలి అంటే మనం నార్మల్గా కార్నర్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్కేల్ అవుతుంది, స్కేల్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ కొంచెం డిస్టెన్స్లో ప్లేస్ చేసామనుకో మనకి ఇక్కడ రొటేట్ సింబల్ వస్తుంది. సో లెఫ్ట్ క్లిక్తో ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇమేజెస్ని. ఓకే సార్ ఓకే, అది. సో ఇక్కడ మనకు యాంగిల్ కూడా ఉంటుంది, మనం ఎంత యాంగిల్ చేస్తున్నాం అనేది పక్కకి ఇక్కడ నంబర్ వస్తుంది. లేదు మనకి ఏదైనా స్పెసిఫిక్ యాంగిల్లో రొటేట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానెల్లో టైప్ చేసుకోవచ్చు అనమాట. ఈ కంట్రోల్ ప్యానెల్ ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ట్రాన్స్ఫామ్ యూస్ చేసినప్పుడు మాత్రమే. నార్మల్గా మూడు టూల్లో ఉన్నప్పుడు రాదు మనకి. ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫామ్ ఆప్షన్ అంటే లైక్ దాన్ని ట్రాన్స్ఫామ్ చేస్తావో అప్పుడే మనకి ఇక్కడ యాంగిల్ వాల్యూ వస్తుంది అనమాట. సో స్పెసిఫిక్గా మనం ఇక్కడ యాంగిల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ 45 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి అంటే 45 డిగ్రీస్, 180 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి అంటే 180 డిగ్రీస్ కూడా రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో స్పెసిఫిక్ యాంగిల్ కావాలి అనుకుంటే అలా రొటేట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా లెఫ్ట్ క్లిక్తో ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమేజెస్ ని మనం ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ఫ్లిప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే హారిజంటల్ ఫ్లిప్, వర్టికల్ ఫ్లిప్ కూడా ఉంటుంది మనకి. సో ఫ్లిప్పింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నాకు ఇమేజ్ ఇలా ఉంది, నాకు ఇమేజ్ రొటేట్, ఫ్లిప్పింగ్ ఇన్ ద సెన్స్ మిర్రర్ టైప్ లో అనమాట. ఇప్పుడు మనం మిర్రర్ లో చూస్తే ఏమవుతుంది, ఆపోజిట్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఈ ఎస్ సార్ పర్సన్ యొక్క ఇమేజ్ ఇట్ సైడ్ రావాలి అనుకో, రొటేట్ అవుతుంది అనమాట. సో ఎలా అంటే కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే రైట్ క్లిక్ చేసామనుకో, కంట్రోల్ టీ ప్రెస్ చేసినాక రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫ్లిప్ హారిజంటల్ అని ఉంది. హారిజంటల్ అంటే ఇలా ఫ్లిప్ అవుతుంది అనమాట, ఇలా ఇమేజెస్ ఇలా ఫ్లిప్ అవుతుంది. ఓకే సార్ ఒకవేళ కంట్రోల్ టీ ప్రెస్ చేసి నేను వర్టికల్ గా ఫ్లిప్ చేశాను అనుకో, రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ వర్టికల్ అంటే ఏమవుతుంది అంటే ఇలా అప్ సైడ్ డౌన్ అవుతుంది అనమాట ఇమేజ్ అనేది. సో ఇమేజెస్ ని డైరెక్ట్ గా ఫ్లిప్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. కంట్రోల్ టీ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఫ్లిప్ హారిజంటల్, రైట్ క్లిక్ ఫ్లిప్ వర్టికల్ కూడా చేసుకోవచ్చు. సో మనకి అకార్డింగ్ టు కన్వీనియంట్ ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి కావాలి అంటే రొటేట్ 90 డిగ్రీస్ కూడా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా ఇలా రొటేట్ చేయకుండా మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా చేసుకోవచ్చు. సో స్కేల్ చేసినాక ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఏదైతే చెకర్ బాక్స్ కనబడుతుందో అది, దాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అంటాం అనమాట. ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే ఏమవుతుందంటే అక్కడ ఏం పిక్సెల్స్ లేనట్టు. సో అక్కడ ఏం పిక్సెల్స్ లేనట్టు రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇక్కడ మనకి చెకర్ బాక్స్ అనేది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనకి ఏదైతే మనకి చెకర్ బాక్స్ కనబడుతుందో అక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే ఏం పిక్సెల్స్ లేనట్టు అనమాట అది. సో దాని గురించి ఫర్దర్గా ట్రాన్స్పరెన్సీ ఏంటిదా అనేది ఫర్దర్ క్లాసెస్లో కూడా చెప్తాను. వైట్ ఉందనుకో, వైట్ ఉంటే వైట్ ఆర్ ఏదైనా కలర్ ఉంటే అక్కడ పిక్సెల్స్ ఉన్నట్టు. ఏదైనా ఒక కలర్ ఉందంటే దాన్ని పిక్సెల్స్ అంటాం అనమాట, అది ఏ కలర్ అయినా కానీ అని పిక్సెల్స్. ఒకవేళ ఏం లేదు అక్కడ చెకర్ బాక్స్ కనబడుతుంది అంటే మాత్రం ట్రాన్స్పరెంట్. సో మల్టిపుల్ ఇమేజెస్ ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకో, ఇప్పుడు నార్మల్గా ఒకటే ఇమేజ్ ఉంది మనకి,
సో ఇందులోనే నాకు ఇంకొక ఇమేజ్ ఏమన్నా కావాలి అనుకో. సో యూజువల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేసామనుకో, ఓపెన్ చేస్తే ఇప్పుడు వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ నాకు వేరే ప్రాజెక్ట్లో ఓపెన్ అవుతుంది, అంటే ఇది వేరే విండో, ఇది వేరే విండోలో ఓపెన్ అవుతుంది. ఇలా కాకుండా నాకు ఆ ఇమేజ్ ఇందులోనే ఇంపోర్ట్ అవ్వాలి. సో ఇందులోనే నేను ఇంపోర్ట్ చేయాలి అనుకుంటే ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఓపెన్ చేస్తే డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అలా కాదు, నాకు ఆ ఇమేజ్ ఇందులోనే ఇంపోర్ట్ అవ్వాలి అంటే ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్. సో ప్లేస్ ఎంబెడెడ్ ఏంటిదంటే, మనం ఏదైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటామో అది సేమ్ క్యాన్వస్లో ఇంపోర్ట్ అవుతుంది అనమాట, ఇక్కడ సేమ్ క్యాన్వస్లో. అండ్ ప్లేస్ చేసినాక కంపల్సరీ ఎంటర్ ప్రెస్ చేయాలి, ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు అప్లై అవుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ నాకు 2 లేయర్స్ వచ్చినాయి, సేమ్ క్యాన్వస్లో 2 లేయర్స్ వచ్చింది. ఓకే, Yes, ఇది sir. ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్ అనమాట ఇక్కడ. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్ ప్లేస్ క్లిక్ చేశాను అనుకో, ప్లేస్ క్లిక్ చేసి ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక లేయర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎన్ని ఇమేజెస్ని ఇంపోర్ట్ చేస్తే అన్ని లేయర్స్ ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి ఇది. సో నువ్వు ఏ ఇమేజ్ని ఏదైతే స్కేల్ చేయాలనుకుంటావో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇలా స్కేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని స్కేల్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ చేసి ఇలా స్కేల్ చేసుకో. సో మనకు కావాల్సిన ఇమేజెస్ని ఇలా స్కేల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే లేయర్ ఆర్డర్ అనమాట. ఇది మోస్ట్ ఫోటోషాప్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటిదంటే ఆర్డర్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఆర్డర్ ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ ఏదైతే ఇమేజ్ మనకి ఫస్ట్లో ఉందో, టాప్లో ఉందో, అది అన్నిటికంటే టాప్లో ఉంటుంది అనమాట. ఇగో చూడు, ఇలా ఒకవేళ నేను ఈ లేయర్ని లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి కిందికి పెట్టాను అనుకో, ఇప్పుడు ఈ సెకండ్ వెళ్తుంది చూడు. ఒకవేళ నేను ఈ లేయర్ని లాస్ట్కి డ్రాగ్ చేస్తే లాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. అది సో ఆర్డర్ అంటే మనం మనం అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్ బట్టి ఏది టాప్లో ఉండాలి. టాప్ ఇన్ ద సెన్స్ దీనిలో మన ఫోటోషాప్లో ఫోర్ గ్రౌండ్ అంటాం, ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. ఫోర్ గ్రౌండ్ అంటే ఫ్రంట్ లేయర్స్, బ్యాక్ గ్రౌండ్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న లేయర్స్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకి ఫోర్ గ్రౌండ్ లేయర్ ఏంటిది, ఇది అంటే అన్నిటికంటే ఫస్ట్ ఉంది కాబట్టి ఇది అన్నిటికంటే టాప్లో ఉంటుంది. సో ఇది ఒకవేళ మనకి వెనుకకు కానీ సెకండ్కి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఈ లేయర్ని లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సెకండ్కి వెళ్ళిపోతుంది, డ్రాగ్ చేస్తే థర్డ్కి వెళ్ళిపోతుంది అనమాట. అలా నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఒక 10-20 లేయర్స్ ఉన్నాయి అనుకో, 10-20 లేయర్స్ ఉన్నాయి. సో 10-20 లేయర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు సార్ నేను నార్మల్గా స్టార్టింగ్లో ఏం చెప్పాను, నువ్వు ఒక ఇమేజ్ని మూవ్ చేయాలి అంటే దాని యొక్క రిలేటెడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటేనే మూవ్ చేయొస్తుంది. ఇప్పుడు నువ్వు సపోజ్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ని ఇక్కడ ప్లేస్ చేసి నువ్వు మూవ్ చేసినా కానీ ఇదే లేయర్ మూవ్ అవుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని మూవ్ చేయాలి అంటే ఆ లేయర్ ఏంటిదో సెర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 3-4 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ మనకి 10-20 లేయర్స్ ఉన్నాయనుకో, 10-20 లేయర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి ఆ ఇమేజ్ ఏంటిదో సెలెక్ట్ లైక్ సర్చ్ చేసి మూవ్ చేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు 30 లేయర్స్ ఉన్నాయనుకో, సో అది ఏంటిదో సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాలంటే టైం వేస్ట్. సో అందుకే ఏమవుతుందంటే మూవ్ టూల్లో మనకి ఇక్కడ ఆటో సెలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కంట్రోల్ ప్యానెల్లో. ఇక్కడ కంట్రోల్ ప్యానెల్లో మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆటో సెలెక్ట్ అని ఉంది. ఆటో సెలెక్ట్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏ లేయర్ ఏ ఇమేజ్ పైన అయితే లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తామో ఆ ఇమేజ్ మూవ్ అయిపోతుంది అనమాట. ఇలా ఇలా అంటే మనం ఇక్కడ లేయర్ ప్యానెల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.